హాయ్ అండి, వెల్కమ్ టు నాని బ్లాగ్స్. నేను మీ సిరి. ఈరోజు నేను చేయబోయేది చామదుంపల పులుసు అండి. తెలంగాణ స్టైల్లో చేయబోతున్నాను ఈ పులుసుని. ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న చామదుంపలను ఒక కుక్కర్లో తీసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలండి. ఎందుకంటే పొట్టు తీసేటప్పుడు హ్యాండ్స్ దురద పెట్టకుండా ఉంటాయండి. కుక్కర్ పెట్టేసుకుందాము, 2-3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాము. ఫస్ట్ ఒక కడాయి తీసుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుందాము ఇందులో. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కొంచెం నలగ కొట్టుకొని వేసుకోవాలి. ఇందులో ఒక 3 వేసుకోండి. అవి వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేయాలి. 3 పచ్చిమిర్చి వేస్తే సరిపోతుందండి ఇందులోకి. ఈ ఆనియన్స్ కూడా మంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు ఆకులు పెద్దగా ఉన్నాయని చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఈ విధంగా ఇవన్నిటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పులుసుకు కావాల్సిన మసాలాలని ప్రిపేర్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ విధంగా ఫ్రై చేసుకుందాము. ఒక టమాటో తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని కూడా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ దాకా ప్లేట్ పెట్టేసుకుందాము. ఇప్పుడు మసాలాని దంచుకుందామండి. ఈ విధంగా దంచుకున్న దాంట్లో 4 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసివేసి దీన్ని కూడా మంచిగా ప్రిపేర్ చేసుకుందాము. ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పులుసులో వేస్తే. చూడండి, మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. ఇప్పుడు 3 మినిట్స్ తర్వాత టమాటో ఇలా కుక్ అయి ఉంటుంది. దీన్ని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం, తగినంత సాల్ట్ వేసుకొని ముందే ఉడికించుకున్న చామదుంప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. మొత్తం మంచిగా కలుపుకోవాలండి. ఉప్పు కారం మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 2-3 మినిట్స్ దాకా ప్లేట్ పెట్టేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఒకసారి కలుపుకోండి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని తీసుకోవాలి. కొంచెం వేసుకుందాము. మొత్తం వేసుకోవట్లేదండి, తగినంత వేసుకోవాలి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలి. మంచిగా కలుపుకుందామండి. ఒకసారి కలుపుకున్న తర్వాత సాల్ట్, పులుపు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువగా ఉందండి, నేను సాల్ట్ వేస్తున్నాను. పులుపు అయితే సరిపోయింది. ఒకవేళ పులుపు సరిపోకపోయినా ఇప్పుడు పులుసు పోసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత 2-3 మినిట్స్ దాకా ప్లేట్ పెట్టేసుకుందాము. 3 మినిట్స్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి చూస్తే ఇలా కుక్ అవుతూ ఉంటుంది. ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇందులో వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు 3 మినిట్స్ దాకా ప్లేట్ పెట్టేసుకుందాము. 3 మినిట్స్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి చూస్తే చామదుంపల పులుసు రెడీ అయిపోయిందండి. కొత్తిమీరని వేసేసుకుందాము. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూసారా ఎలాగుందో, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. చామదుంపల పులుసు చాలా బాగుంటుంది. ప్లేట్ పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందామండి. చామదుంపల పులుసు రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. నేను చేసే వంటలన్నీ మీరు కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.